సాక్షి తెలంగాణ. మాస్క్ లేకుంటే డెల్టా ప్లస్ డేంజరేనని, పక్కన నడిచిన పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ఇతర నిపుణులు హెచ్చరించారు. కొత్త ప్రాజెక్టుల సర్వేకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుగానున్న 7 ప్రభుత్వ వైద్య కళాశాలల కోసం 7000కు పైగా పోస్టులను సృష్టిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ సర్వతోముఖ అభివృద్ధే తమ లక్ష్యమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. సాక్షి ఆంధ్రప్రదేశ్. అందమైన కాలనీలో పేదలందరికీ సొంత ఇల్లు, ఇది తన కల అని, సాకారం చేద్దామని ముఖ్యమంత్రి జగన్ పిలిపించారు. ఏపీలో 10th ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. మార్పుల నిర్ణయానికి హైపవర్ కమిటీని నియమిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సుప్రీంకోర్టు సూచించినట్లుగా జూలై 31లోగా మూల్యాంకనం పూర్తి కాదని, వాల్యుయేషన్ పూర్తి కాదని స్పష్టం ఆయన చెప్పారు. ఎంబీబీఎస్తో సమానంగా పీజీ వైద్య సీట్లను పెంచేందుకు వీలుగా జాతీయ మెడికల్ కమిషన్ నిబంధనలను సడలించింది. రాష్ట్ర జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీలో మార్పులు చేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ఈనాడు తెలంగాణ. అమెరికాకు చెందిన ట్రైటాన్ ఎలక్ట్రికల్ వాహనాల తయారీ సంస్థ 2100 కోట్లతో జహీరాబాద్ జాతీయ పెట్టుబడులు తయారీ మండలిలో పరిశ్రమను స్థాపించనుంది. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్, మహిళా నేత భారతక్క కరోనా కాటుకు బలయ్యారు. కృష్ణా ప్రాజెక్టులకు డిపిఆర్ తయారు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనాడు ఆంధ్రప్రదేశ్. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇద్దరు రాష్ట్రాల సీఎంలు కూర్చుని మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తే అందుకు సీఎం జగన్ ఎప్పుడూ ఓపెన్గానే ఉన్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని తెలంగాణ వాడుకుంటోందని, ఇది ఏపీ ప్రయోజనాలకు దెబ్బతీస్తోందని కృష్ణా బోర్డు కార్యదర్శికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. నమస్తే తెలంగాణ. కృష్ణానదిపై మొత్తం 6 నూతన ప్రాజెక్టులు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ 1 కోటికి చేరువలో ఉందని డిహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు. వేలిముద్ర పడకుంటే ఓటీపీతో రిజిస్ట్రేషన్ చేసేలా ధరణి పోర్టల్లో మరిన్ని చేర్పులు చేశారు. వార్త. జూలై 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నేటి నుంచి ప్రభుత్వ కాలేజీలు, స్కూళ్లకు సిబ్బంది వెళుతున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమమేనని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మరోసారి అన్నారు. సెప్టెంబర్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. సూర్య. ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ను గూగుల్తో కలిపి సెప్టెంబర్ 10న మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు రిలయన్స్ జియో వెల్లడించింది. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టులో రాహుల్ హాజరయ్యారు. మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నికలు రసవత్రంగా మారాయి. నవ తెలంగాణ. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా కట్టుబడి ఉన్నామని మరోసారి ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 103.89 రూపాయలు చేరింది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో తొలి డెల్టా ప్లస్ మరణం సంభవించినట్లు వైద్యులు ధృవీకరించారు. మన తెలంగాణ. జోగులాంబ బ్యారేజీ నిర్మాణం కోసం సుమారు 2000 కోట్లు అవసరమవుతుందని అంచనా వేశారు. ఢిల్లీలో తెలంగాణ మంత్రులు పర్యటించారు. పలు అంశాలపై కేంద్ర అధికారులను కలిసి వివరించారు. ఆంధ్రప్రభ. హైదరాబాద్ విద్యార్థుల ప్రతిపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. వెలుగు. పెద్ద రైతులకే పెద్ద పాలు అంటూ ప్రధానంగా వార్తనిచ్చారు. 5 ఎకరాలున్న రైతులకు 2365 కోట్ల రూపాయల రైతు బంధు డబ్బులు, 2 ఎకరాలలోపు ఉన్నవారికి 32 లక్షల మందికి 1669 కోట్లు, రాళ్ల భూములకు కూడా ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇస్తోందంటూ వార్తనిచ్చారు. భువనగిరి జిల్లా అడ్లగూడూరు స్టేషన్ పోలీస్ కస్టడీలో మరియమ్మ మరణించిన ఘటనపై జ్యుడిషియల్ విచారణకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రజాపక్షం. వానాకాలంలో భగభగలు, ఇంధనం ధరలు మండుతున్నాయంటూ వార్తనిచ్చారు. పెట్రోల్ ధరలు తగ్గించుకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని వామపక్ష నేతలు మోడీ సర్కారుని హెచ్చరించారు. లక్షద్వీప్ అభివృద్ధికి శాస్త్రవేత్తలు రాష్ట్రపతిని అభ్యర్థించారు. డెక్కన్ క్రానికల్. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోడీకి అక్కడ అఖిలపక్ష నేతలు కోరారు. హిందూ. జూలై 31లోగా ఇంటర్నల్ అసెస్మెంట్ ఫలితాలు ప్రకటించాలని రాష్ట్రాల బోర్డులకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వ్యాక్సినేషన్పై అపోహలు తొలగించాలని పార్టీ శ్రేణులకు సోనియా గాంధీ సూచించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా. వృద్ధ ముస్లింపై వీడియో ట్విట్టర్లో విస్తృతంగా షేర్ అయిన కేసులో ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి కర్ణాటక కేసు కోర్టులో ఊరట లభించింది. బలవంతంగా ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. నందిగ్రామ్లో బీజేపీ నేత సువేందు అధికారి ఎన్నికను సవాల్ చేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్ విచారణను కలకత్తా హైకోర్టు రిజర్వ్ చేసింది. హన్స్ ఇండియా. ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయభార కార్యాలయం వద్ద జరిగిన పేలుడు కేసులో కార్గిల్కు చెందిన 4 విద్యార్థులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. భారత్ను వణికించిన కరోనా డెల్టా వేరియంట్ ప్రపంచ దేశాలకు ముప్పుగా పరిగణించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించాయి.
ఇండియన్ ఎక్స్ప్రెస్, దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మొత్తం 54,069 మందికి కరోనా సోకింది. మరో 1,321 మంది మరణించారు. భారత్ భూటాన్ సరిహద్దుల్లో కీలకమైన హసీమేరా వైమానిక స్థావరం వద్ద రఫేల్ యుద్ధ విమానాలను వాయుసేన మోహరించింది. తెలంగాణ టుడే, కరోనా టీకాలు అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన 7 పరిశోధకులకు అరుదైన గౌరవం దక్కింది. స్పెయిన్కు చెందిన ప్రతిష్టాత్మక ప్రిన్సెస్ ఆఫ్ అస్టూరియస్ ఫౌండేషన్ పురస్కారం వారిని వరించింది.